నంది అవార్డుల వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడారు. ఇది అంత వివాదాస్పదం అవుతుందనుకోలేదన్నారు చంద్రబాబు. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవారేమన్నారు. అయితే నంది అవార్డులకు సంబంధించి చంద్రబాబు స్పందనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్ ఇంతకు ముందు లోకేష్ స్పందించారు, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్పందించారు. ఎట్లా ఉంది పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తోంది ప్రభుత్వం కావచ్చు సీఎం కావచ్చు? అంటే ఈ విషయంలో అయితే నంది అవార్డుల అంశానికి సంబంధించి జరుగుతున్న గొడవ కావచ్చు, వస్తున్న విమర్శల మీద అయితే ప్రభుత్వం అలాగే స్వయం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం క్రితం లోకేష్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా వస్తున్న విమర్శల మీద అది కూడా కులపరంగానే ఈ రకమైన అవార్డులు ఇచ్చారన్న విమర్శలు ఏదైతే వస్తున్నాయో దాని మీద ముఖ్యమంత్రి బాగా బాధపడ్డారని ఆయన కొద్దిసేపు క్రితం లోకేష్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే స్ట్రాటజీ కమిటీ సమావేశంలో దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ అసెంబ్లీకి సంబంధించిన స్ట్రాటజీ ఏ విధంగా రూపొందించాలి, ఏ అంశాల మీద చర్చించాలనే అంశం అనే ఇష్యూ మీద ఇవాళ స్ట్రాటజీ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఆన్గోయింగ్ వివర అంశాల మీద కూడా కొద్దిగా చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగా నంది అవార్డుల అంశానికి సంబంధించి జరిగిన రచన మీద ప్రస్తావనకు వచ్చింది. సో ఈ సందర్భంగా సహజంగా నంది అవార్డులను ప్రకటించే సందర్భంలో ఒక జ్యూరీని ఏర్పాటు చేయడం, ఆ జ్యూరీలు ఇచ్చిన వాటినే ప్రభుత్వాలు అవార్డులుగా ప్రకటిస్తాయి. సో ఇది ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. దీన్ని తప్పుపడుతూ జ్యూరీ సభ్యులు ఇచ్చిన దాన్ని ప్రభుత్వం చేసినా గానీ దీన్ని కులపరంగా క్యాస్ట్ కి అట్రిబ్యూట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఈ విధంగా చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే రకమైన ఆరోపణలు వస్తాయని కనుక ఏమాత్రం ఊహించున్నా ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ సర్వే లాంటిది చేయించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏది మంచి సినిమానో ప్రజలు అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ యొక్క నంది అవార్డులను ప్రకటించే వాళ్ళమని చెప్పి ఆయన బాధపడినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇకపై ఎటువంటి వివాదం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటుగా వరుసగా మూడేళ్లకు సంబంధించి ఒకేసారి ఇవ్వడం కూడా కొంత స్ట్రాటజీ పరంగా కొంత లోపం ఉన్నట్లుగా ఆయన కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెలకు ఒక సంవత్సరానికి చొప్పున అంటే 2014, 2015, 2016 వీటికి సంబంధించి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్క నెలలో ఇచ్చి ఉంటే కనుక ఇంత వివాదం వచ్చి ఉండేది కాదేమో అన్న అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సీరియస్ గా ఉంటేనే మరొకవైపు వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా బాధ పడుతున్నట్లుగా లోకేష్ చెప్పిన దాన్ని బట్టి అలాగే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మొత్తానికి అంటే ఫ్యూచర్ లో ఏమన్నా ఒక అంటే ఆయన చెప్పినట్లుగా పబ్లిక్ సర్వే చేసిన తర్వాత అవార్డులు ఇచ్చే ఇట్లాంటి ఒక వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా నంది అవార్డులకి? ఎందుకంటే జ్యూరీ మెంబర్స్ కూడా దీని మీద వ్యాఖ్యలు చేశారు. అంటే దీనికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని ఒక చర్చను పెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదన్నా అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు ఆ పరిశీలి సంబంధించి ప్రజల్లో చర్చకు పెట్టేందుకు చంద్రబాబు నాయుడు బాగా సుముఖత వ్యక్తం చేస్తారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చేస్తామన్న అంశానికి సంబంధించి ఆయన ప్రస్తుతానికి ఒక కామెంట్ లాగా ఆయన చేస్తున్నప్పటికీ దీని మీద మరింత వివాదం కనుక చెలరేగితే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయమే తీసుకుంటామన్న సంకేతాలను ప్రజల్లో కానీ అలాగే విమర్శలు చేస్తున్న వాళ్ళ వర్గానికి పంపించగానే చంద్రబాబు నాయుడు ఈ తరహా కామెంట్లు చేశారని చెప్పి భావించవచ్చు. ఒకవేళ మరింత వివాదం కనుక చెలరేగితే నెక్స్ట్ నుంచి ఈ తరహా విధానాన్ని అవలంబించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పీఎంఆర్.